expected 25,000 salary. That is me only. Yes, that is me only. Because I have a confidence what I am. And Bhargavi is one of the brand. There is no facilities like us. They did not have any hospital even. There is no proper labs. I have seen each and everything. I thought I couldn't be there. So that is the reason only I expected 25,000. If they give me 25,000, I will be there. Otherwise, nothing. Because of I have my own confidence. I will be anywhere. If we have a conference, so my attended for foreign Skype call also. Right. I'm studying family. They gave me shake hand, call me sir. So this is the family future nowadays. So finally, I got my visa for Italy MS. Next month, next week ending, I'm going to Italy for my master education. So I'm requesting my all of friends, please be in contact with our faculty members. They will help for our bright future. Thank you. Thank you very much, sir. And my lot of mistakes, please forgive for that. శరణ సరిపడే చెప్పారు మీకు. కానీ ఇన్ వాగ్దేవి కాలేజ్ ఫ్యాకల్టీ సపోర్ట్ ఈజ్ గ్రేట్ సపోర్ట్ టు మీ, ఎస్పెషల్లీ గోవర్ధన్ సార్, శరణ సార్ సపోర్ట్స్ మీ ఎలా. ఎవ్రీ ఫ్యాకల్టీ మెంబర్ అండ్ మై ఫ్రెండ్స్ ఆఫ్ ఫాండీ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ మై సక్సెస్ అండ్ ఎవ్రీథింగ్ they are being part of my life also. I would like to suggest my juniors, please, andaru cheptunnaru communication is important ani. Communication penchukovalante manamu mana study level lo, student level lone manamu presentation baaga isthe dani dwara manaku communication and confidence levels perugutayi. అది మీకు ఫ్యూచర్లో అంటే జాబ్ చేసే టైంలో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో డోంట్ స్కిప్ యువర్ ప్రజెంటేషన్, కేస్ ప్రజెంటేషన్ లైక్ దట్. ప్లీజ్ బీ ఆన్ దట్ టు యువర్ ఫ్యాకల్టీ సజెషన్స్. ప్లీజ్ బీ విత్ దెమ్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. Come a long way from where we began.
again. We've come a long way from where we began. When I see you again, I tell you. When I see you. లాస్ట్ టూ ఇయర్స్ దాచిన రాష్ట్రాల్లో అండ్ ఈ బ్యాచ్లో కూడా మన వాద్య కాలేజ్లో ఫౌండ్ చేసిన వాళ్ళు ఎవరు ఇక్కడి వరకు ఖాళీ లేరు. అందరూ ఏదో ఒక జాబ్లో చేస్తున్నారు. వాళ్ళు సక్సెస్ చేశారు. స్టూడెంట్ లైఫ్ చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. అయిపోతే కష్టాలు స్టార్ట్ అవుతాయి. జాబ్ సర్చింగ్ ఎంజాయ్మెంట్ స్టూడెంట్ లైఫ్ లోనే ఏం చేసిన తర్వాత ఏం చేయలేము. ఒకవేళ ఎంజాయ్ చేసినా కూడా ఆ ఎంజాయ్మెంట్ లో మన వాళ్ళ గురించి ఆలోచిస్తాం. అంటే వేరే ఉంటది, కంప్లీట్ అయింది తర్వాత ఉండదు. సో ఏం చేసినా స్టూడెంట్ లైఫ్ లోనే ఎంజాయ్ కూడా రెండు బ్యాలెన్స్ చేసుకుంటా చేయండి. ఫస్ట్ కౌండీలో జాయినింగ్ వచ్చినప్పుడు బిల్డింగ్ అనే బిల్డింగ్ చాలా బాగుంది. ఇక్కడ సిక్స్ ఇయర్స్ చదవాలేమో, ఇక్కడే ఉండాలి, సిక్స్ ఇయర్స్ బాగుంటుంది అనుకుంటా. మన సార్ క్యాబిన్లోకి వెళ్ళినప్పుడు సిక్స్ ఇయర్స్ ఇక్కడే చదవాలా అంటే కౌండీ మొత్తం చదివేస్తాను సిక్స్ ఇయర్స్ అనే ఫీలింగ్ ఒకటి ఉంది. ఫస్ట్ ఇయర్లో నేను చూసాను బికాస్ ఆఫ్ దెమ్ and first I have strongly gone with them only, and then my friends, classmates, and then juniors also in the hostel. Thank you so much. Zehrila purple vanilla short skirt of jump 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 Oh chutti kar tok chutti kar cat walk sadi gatti pe karana lagi pam 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 Oh
ఎవడ్రా కబాలి, పిలవండి వాడిని. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లుంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగోని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నావా? కబాలి అందరూ చెప్పేది, అన్ని ఫంక్షన్స్ లో చెప్పేది, ఎక్కువ శాతం వినింది, మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, అందరు చెప్పారు. బట్ ఇవైనా ఫ్యూచర్ లో చాలా అవసరం. పాజిటివ్ గా ఉండండి, స్ట్రాంగ్ గా ఉండండి. మనల్ని మనం ఎప్పుడు తప్పు చేసుకోకూడదు. మన లైఫ్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. నేను ఇంటర్ అయిపోయాక నాకు వాగ్దని కాలేజ్ బొల్లిగుంటలో వచ్చింది ఫస్ట్ బీకామ్ చేయడానికి. కానీ నాకు అప్పుడు ఏం తెలీదు, కాలేజ్ ఏది మంచిది ఏది మంచిది కాదు అది తెలియదు. నేను ఇంకా వేరే కాలేజ్లో జాయిన్ అయ్యాను. నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ వాగ్దని కాలేజ్ బాగుంటుంది, పార్టీస్ ఉంటాయి, ఎంజాయ్ చేయొచ్చు చెప్పేసరికి వచ్చినప్పుడు ఎందుకు చేయలేదు బీకామ్ వదులుకున్నాను. తర్వాత నెట్ లో చూసాను బీకామ్ కంప్లీట్ అయినాక ఎంకామ్ కి వెళ్దాం అనుకున్నా, కానీ అందరూ అది రొటీన్ తీసుకుంటారు కోర్స్. నాకు ఎప్పుడైనా కొంచెం వెరైటీస్ అందుకని కాలేజ్ లో డాడీ వద్దన్నారు, స్టడీ మానే ఎవరికి జాబ్స్ రావట్లేదు అని డాడీ వద్దన్నారు. ఇంకా షాక్ ఉంది మాకు, ముందు అక్కడే ఉండు తర్వాత మ్యారేజ్ చేస్తాం కదా, మంచి ఈ డబ్బులు పెట్టుకుంటే మంచి అబ్బాయి వస్తాడు అట్లా ఇష్టం. అందుకని నేను అప్పుడు నా కౌన్సిలింగ్ డే రోజు కాలేజ్ వచ్చి చూసాను వాగ్దని కాలేజ్ లో ప్రవీణ్ సార్ ని కలిసి నాకు ఈ ర్యాంక్ వచ్చింది వస్తారన్నారు. ఇంకా నేను ఫామ్ కి అప్లై చేశాను, నాకు వాగ్దని కాలేజ్ వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను కాలేజ్ వచ్చాక. ఇంకా ఫామ్ కి లో జాయిన్ అయ్యాక చాలా మంది కోర్స్ బాగాలేదు, తర్వాత ప్లేస్మెంట్స్ లేవన్నారు. అప్పుడు కూడా నేను డిసప్పాయింట్ అవ్వలేదు, ఎందుకంటే నాకు నచ్చిన స్టడీ నేను తీసుకున్నా కాబట్టి నేను డిసప్పాయింట్ అవ్వలేదు. అని ఈ కాలేజ్ అసలు స్టడీ చేయకపోతే వేస్ట్, ఇంకా ఎందుకు ఎంజాయ్మెంట్ ఉంటారు. నేను జాయిన్ అయినా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ 3 ఇయర్స్ ఒక నాకు 3 మినిట్స్ లాగా అయిపోయింది. నిజంగా అసలు ఇంకా నాకు చదవడానికి ఇంకా ఓపిక ఉంది, కానీ నాకు ఛాన్స్ లేదు. తర్వాత ఫ్యూచర్ లో చదివిస్తే ఖచ్చితంగా పిహెచ్డి అయినా అనాలిసిస్ లో వచ్చింది, అది 15,000 శాలరీ ఉండే. తర్వాత అక్కడికి వెళ్ళాక నాకు మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకున్నారు యుఎస్ వాళ్ళు, షిఫ్ట్ చేశారు. వాళ్ళు చెప్పారు మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే నువ్వు పెంచుకో అనేసి అడ్వైజ్ ఇచ్చారు. ఇంగ్లీష్ అనేది నాకు ఫస్ట్ నుంచి ప్రాబ్లం ఉండేది. మన సబ్జెక్ట్ నాలెడ్జ్ చూసి ఇస్తారు ఖచ్చితంగా, ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా భయం అవసరం లేదు. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే మనకి ఎక్కడైనా జాబ్స్ వస్తాయి. ఇంకా కాన్ఫిడెన్స్ ఉండాలి, మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇంకా నగే సార్ నాకు 4th ఇయర్లో జాయిన్ అయినప్పుడు మెటీరియల్స్ ఇచ్చారు, అంటారు ఫైల్ చూడొద్దమ్మా డైరెక్ట్ కేసెస్ మీరే పేషెంట్ అడిగి రాసుకోండి అని. సార్ చెప్పేది కరెక్ట్ ప్రాసెస్, ఎందుకంటే మనం టేస్ట్ షీట్ చూస్తాం రాస్తాం అంత అది మర్చిపోతాం తర్వాత. అదే మనం చూడకుండా ఆ సైన్స్ సింటమ్స్ చూసి డిసీజ్ అర్థం చేసుకుంటే మనం సగం డాక్టర్ కన్నా ఎక్కువైనట్టే. డాక్టర్కి కొంచెం అంటే అది ఒక డయాగ్నోసిస్ కార్డులో తప్ప మిగతా విషయాలలో అన్నిట్లలో ఎక్కువ. ఇప్పుడు నేను చేసే కంపెనీలో అవునా సార్ 5th ఇయర్లో నాకు ప్రాజెక్ట్ గైడ్, నిజంగా గాడ్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి.